ష్యూర్గా చెప్తున్నావు నువ్వు? 100% ష్యూర్. డైలీ ఆ వ్యాన్ నన్నే ఫాలో అవుతోంది. నువ్వు చెప్పేది చూస్తే ఈ విషయం కాస్త సీరియస్గానే ఉన్నట్టుంది. ఈ కేసుని సిబిసిఐడికి అప్పగిస్తే బెటర్. సూపర్ రా. హేయ్, షీ ఇస్ వెరీ సీరియస్. మీ అందరికి కామెడీగా ఉందా? మైలో, నువ్వేనా చెప్పొచ్చుగా? రే, ఏంటి మీ అందరికి వెటకారం ఉందా? వాళ్ళకి చెంచలు కూడా చేయాలని సరిపోద్ది, మీ కేసు ఎందుకు చూస్తారు? మీ అందరికి నేను చెప్పే జోక్లో ఉందా? నిన్న మార్నింగ్ నేను ఆ వ్యాన్ చూశాను, నిన్న నైట్ నేను ప్రియ మళ్ళీ అదే వ్యాన్ చూసాం. మార్నింగ్ జాగింగ్ వెళ్తుంటే అదే వ్యాన్ మళ్ళీ నన్ను ఫాలో అయింది. నేను చెప్పింది కరెక్ట్ అయితే ఈ రోజు డైట్ కూడా అదే వ్యాన్ వస్తుంది చూడండి. ఈ మంచం మీద కంఫర్టబుల్ రా. ఇక్కడ ఏం నడుస్తుంది రా? ఈ లండన్ పిల్ల అంటుంది, ఈ వైజాగ్ రోడ్ ఊ అంటున్నాడు. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు రా. చెప్తే నేను కూడా నా సాక్సోఫోన్ హ్యాపీగా ఆడుకుంటాగా. లవర్స్ కొత్త కొత్త సైకిల్ కనిపెట్టుకుంటారు, అలాంటి టాలెంట్ నాకు ఎప్పుడు వస్తుందో. చూ, యా ఇంతసేపు వెయిట్ చేసాం, ఇంతకు మించి ఆ వ్యాన్ వచ్చేలా లేదు. నీకేం కాకుండా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళి ధైర్యంగా పడుకో, సరేనా? రే వెళ్దామా, తొందరగా రారా, నిద్ర వస్తుంది. టేక్ కేర్, బాయ్. ప్రతి చిన్న విషయానికి ఊరికే కంగారు పడకుండా వెళ్ళి పడుకోచ్చు. రావే, పడుకుందాం. సామ్, వ్యాన్ వచ్చింది చూడు. రే, నిజంగానే వచ్చిందిరా వ్యాన్? ఎవడో కానీ మొదలు కొడుతురా, ఇక్కడే నేను చూస్తాను.